క్రైస్తలాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన భాగము ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయంలో వరకు చదువుకుందాం ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము అహష్వే దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వేరోషు ఏలెను ఆ కాలమందు రాజైన అహశ్వేరోషు శూషణు కోటలో నుండి రాజ్య పరిపాలన చేయిచుండగా తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధినుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరిచను ఆ దినములు గడిచిన తరువాత రాజు శుషను కోటలోనున్న అల్పులకేమీ ఘనులకేమీ జనుల కందరికి రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరను బలవంతము చేయలేదు ఎవడో కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞానిచ్చి ఉండెను రాణి అయిన వష్తి కూడా రాజైన అహశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఏడవ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తతి యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజకిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధిని పిలుచుకొని వచ్చినట్లు రాజైన ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిజ్తా హర్బోన బిగ్తా అభక్త జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వష్తి నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులు కొనెను విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్త రాజైన ఆశ్వేరోషు అను నేను నపంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగను అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచిచు రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనక కర్షెనా షతారు అద్మాత తర్షీషు మెరేను మర్సెన మెమూకాను అనువారు మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహశ్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను ఎలయనగా రాజైన అహశ్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావలేనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదున సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు మరియు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును రాజునకు సమ్మతి ఆయన వష్ రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇకనూ రాకూడదని తమ యుద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను మరియు వష్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ ప్రకటించిన ప్రకటించినడలా ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పాను ఈ సంగతి రాజులకును అధిపతులకును అనుకూలముగా ఉండెను కనుక అతడు మెమోకాను మాట ప్రకారము చేశను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియో ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియో ఇచ్చి ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకును దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించను ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత రాజైన మహశ్వేర యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచక యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపర్యగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వశతికి బదులుగా రాణియగును ఈ మాట రాజునకు అనుకూలమాయను కనుక అతడు అలాగు జరిగించెను శుషను కోటలో బెన్యామేనియుడకు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు ఈయేరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూధుడుండెను బబలోన రాజైన నెకత్ నిజరు యూదా రాజైన ఎకోనియాకు పట్టుకొని పోయినప్పుడు ఇతడు ఎకోనియాతో కూడా ఎరుషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదైయుండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొద్దకాయ్ ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వసుమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వసుమునకు అప్పగింపబడెను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపాయినది కనుక ఆమె అతని వలన దయపొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఉయ్యదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను తన చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను మొదటకాయ నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరును ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియూ తెలుసుకొనిటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినూ ము తిరుగులాడుచుండెను ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునుద్దకు పోవు వారు పన్నెండు మాసములైన తరువాత రాజైన అహశ్వేరోషు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను ఏమనగా ఆ తీరున వారు క్రియలు చేయు కాలము సంపూర్ణ మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు సాయంత్రం ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన శయష్ గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును ఆమె ఎందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను మొరతకాయ్ తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అభిహాయిలు కుమార్తె ఎస్తేరు రాజనద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు ఎస్తేరను చూచిన వారందరికీ దయ దయపుట్టాను ఈ ప్రకారము ఎస్తేరు రాజైన ఆశ్వేరోషు ఎలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజనగరులోనికి అతని పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను అతడు రాజకిరీటమును ఆమె ఆమె తలమీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహిమతులు ఇప్పించను రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొరదకాయ్ రాజు గుమ్మములో కూర్చొని కూర్చొనియుండెను ఎస్తేరు మొరదకాయ యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను కనుక మొరదకాయ్ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతి నైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను ఆ దినములలో మర్దకై రాజు గుమ్మములో ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్ తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన ఆశ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి ఈ సంగతి మొద్దకాయ్కి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను ఎస్తేరు మొద్దకాయ్య యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేశాను ఈ సంగతిని గూర్చి విచారణ కాక అది నిజమాయను అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితి ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత రాజే నేరోషు హమ్మేదాత కుమారుడును అగాగియుడునకు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానులకు నమస్కరించిరి మొరదకాయ వంగకయ్యూ నమస్కారము చేయకయ్యు నుండగా రాజకుమననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొరదకాయని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయేను కనుక వారు మొరదకాయ యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాని హమానునకు తెలిపిరి ఎలయనుక అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను మొరదకాయ వంగకయూ నమస్కరింపకయ్యో నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొరదకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొరదకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వే యొక్క యొక్క అంతట నుండు మొరదకాయ స్వజనులకు యూతులనందరినీ సంహరించుటకు ఆలోచించను రాజైన అహశ్వేరోషి యొక్క ఏలుబడియందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినకు నెల నెలకును అదారు అను పన్నెండవ నెల వరకు వేయిచి వచ్చిరి అంతట హామాను ఆశ్వైరోషుతో చెప్పినదేమనగా మీ రాజ సంస్థానములన్నిటి దుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయువారికి ఇరవై వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగ హామానునకిచ్చి ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాను పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టి రాజైన అహశ్వేరోషు పేరిట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దిన ముందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ సంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి ఆ యాజ్ఞ శూషను కోటలో ఇయ్యబడెను దాని విని శూషను పట్టణము కలతపడెను అంతటా రాజును హమానును విందుకు కూర్చుండిరి ఎస్తేరు గ్రంథము అధ్యాయము జరిగినదంతయు తెలియగానే మొరదకై తన బట్టలు చింపుకొని గోనెట్టలు వేసుకొని బూడద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను గోనె కట్టుకొనిన వాడు రాజకుంభమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చేనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి ఎస్తేరి యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొరదకాయ కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఇచ్చి కట్టించుకొనుటకై అతని యుద్ధకు వస్త్రములు పంపెను కానీ అతడు వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలుసుకొనుటకు మొరదకాయ యుద్ధకు వెళ్ళుమని ఆజ్ఞాయించెను హతాకు రాజు ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొరదకాయ యుద్ధకు పోగా మొరతకై తనకు యూదులను నాశనము గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషణులో ఇయబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు మందు విన్నపము అతని యుద్ధకు పోవలెననియు చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చాను హతాకు వచ్చి మొరదకయ్య యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను అంతట ఎస్తేరు మొరదకయ్యతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించినలా బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజనదుకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఎస్తేరు యొక్క మాటలు మొరదకాయ్కి తెలుపగా మొరదకాయ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయం మందు ఏమీయో మాట్లాడక మౌనముగా నున్నయడలా యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనిను అప్పుడు ఎస్తారు మొర్దకాయతో మరలా ఇట్లనెను నీవు పోయి శూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించినా నశించదను అటువలనే మొరదకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించును గాక ఆమెన్